పెరిగిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని తూర్పు గోదావరి జిల్లా అనుపర్తి దేవిచౌక్ సెంటర్ కెనాల్ రోడ్డుపై బైటాయించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిరసన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 1న 5 కోట్ల ఆందోళనను సీఎం జగన్మోహన్ రెడ్డి ఫూల్సిన్ చేశారని మండిపడ్డారు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ 3 సంవత్సరాల కాలంలో ఇప్పటికి 7 సార్లు విద్యుత్ ఛార్జీలు ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు పెంచి 1400 కోట్ల రూపాయలు ప్రజలపై భారం వేశారు. విద్యుత్ ఛార్జీలు ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచి మరో 4000 కోట్ల రూపాయలు ప్రజలపై ఆర్థిక భారం వేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి స్లాబ్ సిస్టమ్ తీసేసి యూనిట్ ఛార్జీలు పెంచారు. ఈ 3 సంవత్సరాల కాలంలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 11600 కోట్ల రూపాయలు ప్రజలపై భారం వేయడం జరిగింది. మెట్ట ప్రాంతాలకు మేలు చేసే విధంగా అన్న ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకం తొలగించి వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించారు. దీనివల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమయం సందర్భం లేకుండా విద్యుత్ కోతలు విధించడం సామాన్య ప్రజనికం తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు జగన్మోహన్ రెడ్డి 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజానీకాన్ని ఏప్రిల్ పూజ చేయడం జరిగింది. ఈరోజు ఎన్నికల ముందు కరెంటు ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చి ఇవాళ 7వసారి ఈ 3 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది. ఇవాళ స్లాబ్ సిస్టమ్ తీసేసి కేటగిరీలుగా మార్చి ఇవాళ 1414 కోట్ల రూపాయల మేరకు ప్రజలపైన విద్యుత్ ఛార్జీలు భారం వేయడం జరిగింది. ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో పెంచిన కరెంటు ఛార్జీల పేరుతో ఇవాళ 4400 కోట్ల రూపాయల మేరకు ప్రజలపైన ఆర్థిక భారం వేసిన జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడు, మడమ తిప్పాడు. రాష్ట్ర ప్రజానీకం 5 కోట్ల మందిని ఏప్రిల్ పూల్ చేసినాడని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇవాళ 3 సంవత్సరాల్లో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సుమారుగా 11600 కోట్ల రూపాయల మేరకు ప్రజలపైన భారం వేయడం జరిగింది. అదేవిధంగా విద్యుత్ సంస్థల పేరుతో 25000 కోట్ల రూపాయలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర నుంచి కానీ ఆర్ఈసీ నుంచి కానీ లోన్స్ తీసుకొచ్చి ఇవాళ మొత్తంగా ప్రజానీకాన్ని విద్యుత్ ఛార్జీల పేరుతో 47000 కోట్ల రూపాయల మేరకు ఉంచేయడం జరిగింది. దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు పెంచడంతో పాటు అప్రకటిత కోతలు సమయం సందర్భం లేకుండా కోతలు విధించడం జరుగుతూ ఉంది. విద్యుత్ కోతలు విధించడం అదేవిధంగా ఇవాళ మెట్ట ప్రాంతానికి వరంగా మారిన ఎన్టీ రామారావు గారు పెట్టిన పథకం నిర్వీర్యం చేస్తూ వ్యవసాయ మోటార్లకి మీటర్లు బిగించే కార్యక్రమాన్ని కూడా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం. దశల వారీగా ఈ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ప్రభుత్వం మెడలు వంచేదాకా మేము తీవ్రంగా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.